ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బులెటిన్ లో హెడ్లైన్స్. జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఆజాదీగా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెరియపుటి మండల కేంద్రంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమం. గోదావరి జిల్లా గోకవర మండల ఎంపీపీ పాఠశాలలో ప్లాస్టిక్ పియ్యం కలవలేదని స్పష్టం చేసిన అధికారులు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో దేవీ చౌక్ వద్ద జగంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గత కొన్ని రోజులుగా ఏకతాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా చిత్తూరులో నీటి ఉధృత ఎక్కువ కావడంతో 3000 మందికి జ్యోతుల నెహ్రూ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి రాత్రి సమయంలో బయలుదేరారు. వీరికి గోకవరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈరోజు 3000 కుటుంబాలకు మరి నిత్యావసరాలు తీసుకొని మరి ఈరోజు ప్రయాణం వేయడం జరిగింది. రేపటి దినాన మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ నిత్యావసరాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ వరద కారణం మనందరికీ తెలిసిన విషయం, గోదావరి ఉప్పొంగి ప్రవహించడం. అందులో మన ఈస్ట్ గోదావరి విలీన మండలాలైన 7 మండలాల్లో గ్రామాలు మునిగిపోవడం, అక్కడ విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలందరూ అగమగోచరంగా ఉన్న టైంలో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా వాళ్ళని కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో దుస్తుల్లో ఉండడం మనం అందరం చూస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని మా ప్రీతిమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు ఆపద ఎక్కడ ఉంటాను నేను అక్కడ ఉంటాను, ఆపదలో ఉన్న వాళ్ళని మనం సర్వ్ చేసుకోవాలి అని దృఢ నిక్షేపంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సుమారు 3000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెలియాపుట్టి మండల కేంద్రంలో జిల్లా విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 75 ఏళ్లలో విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి, 25 ఏళ్లలో విద్యుత్ రంగ పరిస్థితులపై ప్రజల అవగాహన కలిగించే లక్ష్యంతో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమం చేపట్టినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఈ పీడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ ఎస్సీ దేవప్రసాద్, టెక్కలి ఈఈ విఏ రాజశేఖర్, విశాఖ ఎన్టీపీసీ సింహాద్రి డీజీఎం సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా గోకవరం మండలంలో రంపయరంపాలెం గ్రామంలో ఉన్న గంగభవాని నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయి అనే కథనం ఏపీ లోకల్ టీవీలో వచ్చింది. అయితే వెంటనే స్పందించిన ప్రజా ప్రతినిధులు ఉన్నత అధికారులు స్కూల్కి వెళ్లి పూర్తి స్థాయిలో బియ్యాన్ని పరిశీలించారు. ఇవి ప్లాస్టిక్ బియ్యం కాదని, పిల్లలు ఆరోగ్యరీత్యా పౌష్టిక ఆహారాన్ని అందించే బలమైన ఫుడ్ అని నిర్ధారణ చేశారు. వంట చేసే వాళ్ళు ఏజెన్సీ మహిళలు కావడంతో వారికి అవగాహన లేకపోవడంతో నీటిలో తేలడం చూసి ప్లాస్టిక్ బియ్యం అనుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శుంకరం శ్రీవల్లి, వీరబాబు, జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, నాయకులు వర్షాల ప్రసాద్, కర్రి సురారెడ్డి, పాటి రాంబాబు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్టుగా నిన్న వార్తల్లో రావడం జరిగింది. అది వాస్తవం కాదు. మేము పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. మండలంలో 53 పాఠశాలల్లో అన్ని పాఠశాలలో ఇదే బియ్యం ఉన్నాయి. ఇవి ప్రోటీనైజ్డ్ బియ్యం. స్టేట్ వైడ్గా కూడా ఇదే బియ్యాన్ని ప్రతి పాఠశాలలో వాడడం జరుగుద్ది.
వంటవాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు కడిగేటప్పుడు పైన తేలిన పదార్థాన్ని ప్లాస్టిక్గా భావించారు. మేము వాటిని వెరిఫై చేసి కడిగించి అన్ని సక్రమంగా ఉన్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది. స్కూల్లో ఏదో ప్లాస్టిక్ బియ్యం వండుతున్నారని చెప్పేసి వార్త వచ్చింది. దాని మీద మేము ఈరోజు ఆ స్కూల్ని ఎంపీపీ గారు, ఎంఈఓ గారు, మే జడ్బిడిసి గారు, నేను మా కేడర్ అందరూ కలిసి వచ్చి తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వంట చేసి మంచి అవగాహన లోపంతో అవి ప్లాస్టిక్ బియ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్, B12, విటమిన్ డి, ఇవన్నీ పోషకాలు అన్నీ ఉంటాయి అందులో. అది కేజీకి 50 గ్రాముల చొప్పున కలుపుతారు. అవి తేలడం వల్ల ఏంటంటే వీళ్ళు అవగాహన లేక ప్లాస్టిక్ బియ్యం అనుకోవడం జరిగింది. దాని మీద వంట చేసే సిబ్బంది మీద కూడా. గ్రామంలో గంగాభవానీ నగర్లో ఉన్నటువంటి స్కూల్లో నిన్న ప్లాస్టిక్ బియ్యం కలిపి వస్తున్నాయని చెప్పి న్యూస్ వచ్చింది. అది తప్పు అని చెప్పేసి మేము ఖండన ఇవ్వడానికి ఈవేళ మా కేటర్ అంతా కూడా జడ్పిడిసి గారు, ఎంపీపీ గారు, మా స్థానిక నాయకులు అందరం కూడా, మరి అంపయారంపాలు నాయకులు అందరం కూడా కలిసి రావడం జరిగింది. మరి ఎంఈఓ గారు కూడా ఈవేళ మా అందరి సమక్షంలోనూ ఈ రైస్ను తీసి పరిశీలన చేయడం జరిగింది. ఇది పరిశీలన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క పిల్లలకి పౌష్టికాహారం అందించాలని చెప్పి కేజీ రైస్కి 50 గ్రాములు పౌష్టికాహారం బియ్యాన్ని అందులో కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు బలంగా ఉండాలని. పాలెం గంగాభవన్ నగర పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం ఎత్తున్నట్టుగా నిన్న ఇక్కడ వంటలు చేసి ఏజెన్సీ తాలూకా అమ్మాయి మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆ అమ్మాయికి అవగాహన లేక ఈ ప్లాస్టిక్ బియ్యం ఏమో అనుకున్నానండి, తేలిని అని చెప్పేసి ఏదో చెప్పుకొస్తుంది ఆవిడ. అయినా ఏదేమైనా కానీ ఈ రాష్ట్రం అంతా కూడా ఒకే రకమైన రైస్ ఇవ్వడం, మన ముఖ్యమంత్రి గారు మంచి ఆరోగ్యమైన ఆహారం అందించాలని, ప్రతి స్కూల్కి కూడా మంచి ఇది ఇచ్చి టైం టేబుల్ ప్రకారంగా కూడా చేయించడం జరుగుతుందంటే ఆ విషయం ఈ ప్లాస్టిక్ బియ్యం కాదంటండి. మాకు తెలియక మేము అలా అన్నం చెప్పాము, మాకు తెలియక తప్పు అయితే మాది అండి. ఈ పిల్లలు ప్రోటీన్ సంబంధించినవి అంటేనండి, మాకు తెలియక మేము మేడంలు కూడా సంప్రదించకుండా మేము అలా అన్నాము, తేలికండా అన్నామండి. అదైతే పొరపాటు మాదే అండి, క్షమించండి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కోవిడ్ కష్టకాలంలో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించి వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు ఎన్ గణపతి డిమాండ్ చేశారు. ఏడాదిగా పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పలాస మున్సిపాలిటీ అధికారులు వెట్టి చాకరీ చేయిస్తున్నారని, వెంటనే వారికి జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలానే మున్సిపాలిటీలో పనిచేస్తున్న 19 మంది శానిటేషన్ వర్కర్లను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తీసుకుని వారి చేత ఏడాదిగా వెట్టి చాకరీ చేయించారు. వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొలగించిన 19 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా 19 మంది కార్మికులు మున్సిపల్ శానిటేషన్ రంగంలో పనిచేస్తున్నారు. వారికి 2020లో కోవిడ్ 19 సిబ్బంది పేరుతో పేరు మార్చి రిక్రూట్ చేసుకున్నారు. ఆ రిక్రూట్ చేసుకున్న కానుండి జీతం తక్కువ ఇస్తుండే వాళ్ళు మిగతా కార్మికుల కంటే. అలాగే గత 12 నెలల జీతాలు బకాయిలు ఉంచేస్తున్నారు. ఆ బకాయిలు చెల్లించాలని వాళ్ళు మేమైతే డిమాండ్ చేస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం కూడా ప్రభుత్వానికి అధికారులకి డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన మున్సిపల్ పాలకవర్గం కూడా తీర్మానం చేసింది. తీర్మానం చేసి పంపించినప్పుడు కూడా జీతాలు ఇవ్వకుండా తాస్తారం చేస్తుంది ప్రభుత్వం. డబ్బులు ఇవ్వకుండా ఎట్టి చాకరీ చేయించుకుంటుంటుందేమో ప్రభుత్వం. మరి అందుకోసమనే జీతాలు ఇవ్వకుండా ఆపిందేమో అర్థం కావడం లేదు. జీతాలు ఇచ్చి పనిచేయించాలన్నది మేమైతే కోరుతున్నాం. ఇప్పటికైతే ఈ కార్మికులు అర్ధాకలతో బతుకుతున్నారు, భక్తులు ఉంటున్నారు. ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో ఇంటద్దె కట్టాలన్న కరెంటు బిల్లు, రేషన్ సరుకులు అన్నీ కొనుక్కోవాలంటే అప్పులు చేసి బతుకుతున్న పరిస్థితి. వడ్డీలకు అప్పులు తెచ్చి బతుకుతున్న కార్మికులకి ఇవాళ 11 నెలల 12 నెలల జీతాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలి. అలాగే వీళ్ళకి కోవిడ్ 19 పేరుతో సిబ్బంది పేరుతో తొలగించేశారు ప్రభుత్వం, అవసరం లేదని చెప్పి సమ్మదని. మరి గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్న కార్మికులకి మున్సిపాలిటీ అవసరమైన సిబ్బంది కావాలి కాబట్టి వీళ్ళకి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. పాలకవర్గం తీర్మానం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం వెంటనే ఈ జీతాలు చెల్లించేదానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. సిఐటియు జిల్లా కార్యదర్శి గణపతి. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి.
అనకాపల్లి జిల్లాలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యావరణ పరిరక్షణ మూడవ విడతలో భాగంగా అక్కడి వైద్యులు సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైద్యుల సిబ్బంది పాల్గొన్నారు. సార్ వేప వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఆజాదీగా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెళియపుట్టి మండల కేంద్రంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమం. గోదావరి జిల్లా గోకవర మండల ఎంపీపీ పాఠశాలలో ప్లాస్టిక్ పియ్యం కలవలేదని స్పష్టం చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.